డివి శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. మొదటగా మనం వార్త మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మనం చూసుకుంటే ఈరోజు కొత్తగా పార్లమెంట్ని కట్టుకున్నాము. అందరి ముందు చాలా చక్కగా దాన్ని ఓపెన్ చేసుకొని ఈరోజు అందులో సభల్ని ప్రారంభించాము. ఏవైతే పాత పార్లమెంట్ ఉన్నప్పుడు సంఘటనలు చోటు చేసుకున్నాయో, ఏవైతే చేదు అనుభవాలు ఎదురయ్యాయో, ఈరోజు కొత్త పార్లమెంట్ మనం స్టార్ట్ చేసి ఎంతో కాలం గడవకముందే ఈరోజు ఈ ఘటనను చూడడం, మొదటగా ఈ విషయం విన్న వెంటనే అసలు ఏమనుకున్నారు, అసలు మీ అభిప్రాయం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఈరోజు కొందరు దుండగల్లు లోక్సభపై దాడి చేయడం ప్రతి ఒక్కళ్ళు ఖండించాలా. ఇదేంటంటే లోక్సభపై దాడి కాదు, ఇది ప్రజాస్వామ్యంపై దాడి. ఇప్పుడు దీన్ని భద్రతా వైఫల్యంగానే చూడాలి. ఎందుకంటే కొత్త పార్లమెంటు భవనం, దానిలో ప్రవేశించి ఇంకా 6 నెలలు కాలేదు. అద్భుతమైనటువంటి నిర్మాణం చేసుకున్నాము, గత పార్లమెంటు భవనం కన్నా దీనిలో ఎక్కువ వసతులు కల్పించాము, సీసీటీవీ కెమెరాలు, ఫైర్ వర్క్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాము, ఆఫీస్ స్పేస్ పెంచాము, 17,000 చదరపు మీటర్లు విస్తీర్ణం పెంచాము, 1,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకోవడం కాదు. భద్రతలో డొల్లతనం స్పష్టంగా కనపడింది. ఇదేంటంటే ఇవాళ అక్కడ ఎంపీలకు ఏమైనా అయి ఉంటే, ఆ బయటకు వచ్చినటువంటి ఆ స్మోక్, ఆ గ్యాస్ గనక పాయిజనస్ గ్యాస్ గనక అయినట్టయితే వాళ్ళెవరు? లా మేకర్స్. శాసనకర్తలకే భద్రత గనక లేకపోతే ఈ భద్రత ఎక్కడో బయట కాదు, ఫీల్డ్లో కాదు, సభ లోపలే ఎంపీల భద్రత ప్రశ్నార్థకం చేశారంటే చాలా సీరియస్ ఇష్యూ. దీనిపైన కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టాలి. దీన్ని టేకప్ చేసినటువంటి ఆ ఢిల్లీ పోలీస్ యాంటీ టెర్రర్ యూనిట్ స్పెషల్ సెల్ కూడా లోతైనటువంటి దర్యాప్తు జరపాలి. స్పీకర్ ఓం బిర్లా గారు కూడా చెప్పారు, ఏమని, పూర్తి బాధ్యత నాదే, దీనిపైన సమగ్ర దర్యాప్తు జరిపిస్తాను, దోషులను శిక్షించేలా చేస్తాను అన్నారు. మళ్ళా ఈ సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఎందుకంటే ఇది 22 ఏళ్ల క్రితం జరిగిన దాడి, ఇంకా మన కళ్ళ ముందే ఉంది. ఆ రోజు లష్కర్ ఏ తోయిబా, ఆ జైష్ మహమ్మద్ దాళ్ళు కరెక్ట్గా ఇదే రోజు 2001లో. అప్పుడున్నది బీజేపీ ప్రభుత్వమే, ఇప్పుడున్నది బీజేపీ ప్రభుత్వమే. ఆ దాడిలో దగ్గర దగ్గర 9 మంది అక్కడ స్పాట్ డెడ్ అనమాట. ఇది ఢిల్లీ పోలీసే, 6 చనిపోయారు, సెక్యూరిటీ 1-2, గార్డనర్ 1 చనిపోయారు, ఆ అటాకర్స్ 5 కూడా చంపేశారు. అలాంటి దుర్ఘటన మన కళ్ళ ముందున్నప్పుడు ఒకవైపేమో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, మేము ఉగ్ర దాడుల్ని అరికట్టాం గతంతో పోలిస్తే, ఇది మన్మోహన్ సింగ్ హయాంలో ఆ 10 ఏళ్లలో జరిగినటువంటి ఉగ్ర దాడుల కన్నా ఇప్పుడు సగం కూడా జరగలేదు. అప్పుడు 50 పైగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అవి జరిగి ఉంటే, ఇప్పుడు కేవలం ఏదో అడప దడప 2-3 చోట్ల కొన్ని చోట్ల మాత్రమే జరిగాయి, మేము శాంతి భద్రతలు కాపాడుతున్నాం అని చెప్పినప్పుడు, ఇది కరెక్ట్గా ఎన్నికల ముందు జరిగిందమ్మా. లోక్సభ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు ఇంకా 3 నెలలే ఉంది. 100 రోజుల ముందు ఈ సంఘటన జరిగిందంటే ఇది, దీనిలో ఉన్న కుట్ర కోణం ఏంటి? ఇది దీన్ని లోతైనటువంటి దర్యాప్తు చేస్తే తప్ప దీనిలో వాస్తవాలు బయటికి రావు. ఈ 4 కూడా విద్యార్థులు అంటున్నారు, సభలో దొరికిన 2, సభ వెలుపల దొరికిన 2 కూడా. ఆ 4 కనెక్షన్ ఏంటి? ఆ 4 కూడా 3 రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, ఒక ప్రాంతం కాదు. మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక వాళ్ళు 1-2 ఉన్నారు. వాళ్ళకి పాసులు ఎలా వచ్చాయంటే చెప్పారు కదా, ప్రతాప్ సింహ గారు ఇచ్చారు మా నియోజకవర్గం కాబట్టి మేము ఇచ్చాము. అంటే ఇచ్చే ముందు కూడా వాళ్ళు వెరిఫికేషన్ అనేది లేదు. ఇప్పుడు ఈ 4 కూడా స్లీపర్స్ తెలుసా? వీళ్ళు స్టూడెంట్స్ అయితే ఏ యూనివర్సిటీలో నుంచి వచ్చారు, వాళ్ళ వెనక ఎవరున్నారు, ఏంటి, ఇవన్నీ కూడా లోతైనటువంటి దర్యాప్తులో కానీ బయటికి రావన్నమాట. ఇప్పుడు వీళ్ళని కనెక్ట్ చేస్తున్న అంశం ఏంటి? వీళ్ళ వెనక ఎవరన్నా అదృశ్య శక్తి ఉందా? అదే లష్కర్ ఏ తోయిబా ఉందా, జైష్ మహమ్మద్ ఉందా? వీటన్నిటిపైన కూడా కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ఈ టూరిస్ట్ స్పాట్గా దాన్ని క్రియేట్ చేశారు. సెషన్స్ జరిగే టైంలో దాన్ని ఇన్ని పాసులు ఇవ్వటము, తర్వాత అదేదో పర్యాటక క్షేత్రానికి వచ్చినట్టుగా రావటం, అది కరెక్ట్ కాదనమాట. అప్పుడు యాక్చువల్గా కవరేజీకి మనం వెళ్తాం, జర్నలిస్ట్గా పార్లమెంట్ కవరేజ్కి వెళ్తే ఆ వెళ్ళిన వాళ్ళనే సోదా చేస్తారు, నిఘా ఉంటుంది, దగ్గర దగ్గర 2 గంటలు పట్టుంది. అంటే మనకి 9 గంటలకి
స్టార్ట్ అయితే సెషన్స్ మనం 7 గంటలకే వెళ్ళిపోవాలి కవరేజీ కోసం. అంటే కవరేజ్ చేయడానికి వచ్చేటువంటి జర్నలిస్టులనే మీరు అంత చూసినప్పుడు, అంత నిశితంగా సోదాలు చేసినప్పుడు మరి పర్యాటకులను ఎందుకని చెయ్యరు, సందర్శకులను ఎందుకని చేయలేదు? ఈ లోపం స్పష్టంగా కనపడుతోంది, వ్యవస్థలో డొల్లతనం కనపడుతోంది. ఇంత ఖర్చు పెట్టాం, ఇన్ని వసతులు కల్పించామంటే సరిపోదు. ఇప్పుడు మీరు చూసుంటారా విజిబుల్స్లో ఏంటి, వాళ్ళని తీసుకెళ్లేటప్పుడు కూడా పోలీస్ హ్యాండ్లింగ్ సరిగ్గా లేదు, ఏదో మర్యాదగా తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఒక పక్క పోలీస్ తీసుకెళ్తూ ఉంటేనే ఆమె ఎవరో లేడీ ఆ నీలం ఆమె స్లోగన్స్ చెప్తూ బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇస్తూ వెళుతోంది, అది కాదు కదా. అదేంటంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. జరిగిన దాడిలో ఎవరికైనా ఏదన్నా జరిగుంటే అది మళ్ళా అలాంటి సందర్భంలో అంత సాదా సీదాగా పోలీసింగ్ ఉండటం కూడా అది మనకి రాంగ్ ఇండికేషన్. అంటే మరొక విషయం ఏంటంటే వాళ్ళు అలర్ట్ అయ్యి లోపలికి రావడానికి కూడా కాస్తంత సమయం పట్టింది. ఈ లోపు మన ఎంపీలు రియాక్ట్ అయ్యి వాళ్ళని పట్టుకొని గుద్ది అప్పుడు సెక్యూరిటీకి అప్ చెప్పారు. అంటే వాళ్ళ లోపలికి రా అంటే రియాక్ట్ అయ్యి రావడానికి కూడా ఇక్కడ సమయం పట్టింది. అంటే వాళ్ళు ఎంత అలర్ట్గా ఉన్నారు అనేది ఈరోజు మనకు క్లియర్గా తెలుస్తుంది. స్పష్టంగా ఇది ఏంటంటే ప్రీ ప్లాన్డ్. ఇప్పుడు 3 రాష్ట్రాలకు చెందిన వాళ్ళు 4 వాళ్ళ మధ్య ఏమి సంబంధాలు ఉన్నాయో లేవో తెలియదు. వాళ్ళు తీసుకున్నటువంటి పాసులు కూడా మైసూర్ ఎంపీ నుంచి తీసుకున్నారు. ఈ కనెక్షన్స్ అన్నీ కూడా చూస్తున్నట్లయితే ఇది ఇప్పటికప్పుడు జరిగింది కాదు, యాదృచ్ఛికం అసలే కాదు, ఇది ప్రీ ప్లాన్డ్ అటాక్ అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ ప్రీ ప్లాన్డ్ అటాక్ని గమనించలేకపోవటం అది నిఘా వైఫల్యమా, భద్రతా వైఫల్యమా? ఇవన్నీ కూడా రాబోయేటటువంటి దర్యాప్తులో కానీ వెలికి రావు. ఏదైనా సరే మరోసారి ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇలాంటి ఘటనలు ఒక్క లోక్సభ పార్లమెంటు ఢిల్లీలోనే కాదు, రాబోయే 100 రోజుల్లో ఈ 3 నెలల్లో ఇంకేమైనా జరుగుతాయేమో. ఇక రాబోయేదంతా ఎన్నికల ప్రచారం, ఈ నాయకులందరూ కూడా సుడిగాలి ప్రచారం చేస్తారు దేశవ్యాప్తంగా, వాళ్ళ భద్రత కూడా ప్రశ్నార్థకం అవుతుంది ఇది కనుక ఇలా వదిలేస్తే. కాబట్టి భారతదేశంలో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. వాళ్ళ 4 ఇచ్చినటువంటి స్లోగన్స్ కూడా మీరు చూసే ఉంటారు, ఏది నల్ల చట్టాలు. ఒకసారి మనం గెస్ట్లతో కూడా మాట్లాడదాం సార్.